ముందుగా మన కమలంపూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సార్ షురు చేసిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈ ఏడుతోనే అయిపోయింది. ఇక ముగింపు సభ వెట్టంగా కమలంపూ పార్టీ ఎంపీలు, గట్లనే పార్టీ లీడర్లు, ఇక కార్యకర్తలు, బీజేపీ పార్టీ అభిమానులు ఇట్లా చాలా మంది వచ్చారు. చలో ఇక మరి ఆలస్యం చేయకుండా ఇక ముగింపు సభ ముచ్చటేందో మనం కూడా అరుచుకుందాం పారి. మన కమలపూర్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సార్ షురు చేసిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈ ఏడుతో అయిపోయింది. ఇక ముగింపు సభ పెట్టగా కమలపూర్ పార్టీ ఎంపీలు, అతనే పార్టీ లీడర్లు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ అభిమానులు చాలా మంది వచ్చిండు. ఇక సభకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సార్ కూడా వచ్చిండు. సెలవు ఇక వచ్చిన పక్క పెట్టి అసలు ముచ్చట ఏందో ముందు ఇలా బండి సంజయ్ సార్ మాట్లాడాలని ఇందాం. తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ పేరుంటని ఓటేసినా మనం మొన్నటి వరకు రెండుసార్లు బీఆర్ఎస్ అని పెట్టి తెలంగాణ పేరున తొలగించిన తెలంగాణ ఉద్యమకారులను తీసేసిన తెలంగాణ ద్రోణ సంకలిసుకొని తిరుగుతున్నానా? తెలంగాణ రాష్ట్రం అనే పదాన్నే తొలగించి తెలంగాణతో బంధం తెగించుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రాన్ని అనాథ చేద్దామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్నాడు. నిన్న తల్లికి తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తాం ఊరుకుడన్నా. ఈ రోజు బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దూసుకునే ప్రయత్నం చేస్తుండ్రు. పైసలు ఎత్తుకపోయిన కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మన పైసలు ఎత్తుకపోయినన్నా. మన భూములు కబ్జా చేసిన కేసీఆర్ అయితమా నానాదా ఎవరున్నారన్నా మన కండగా భారతీయ జనతా పార్టీ. మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధికి సహకరిస్తలేడన్న, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేడు, భూ సేకరణ చేస్తున్నాడు, నిధులను దారి మళ్లిస్తున్నాడు, సంక్షేమ పథకాలు నీరు కాస్తున్నాడు. పత్తు ఎప్పటికైనా రాజకీయాల గురించి మాట్లాడుతుండప్ప ఆయన ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిండు, ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండో ఇంతవరకు చెప్పకుండా 24 గంటలు మోడీ గారు తిట్టడము, భారతీయ జనతా పార్టీని తిట్టడము మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రాన్ని పక్క పెట్టి అట్లనే కన్నతల్లేసం రాష్ట్రాన్ని దోహం చేసి ఇవాళ మళ్ళీ తెలంగాణను పని అయిపోయిందని మళ్ళీ దేశాన్ని దోసుకొనికి పోతున్నాడు. అట్లనే తెలంగాణ ప్రజలు మీరు ఎంత మోసం చేసి వచ్చే సంవత్సరం పక్క బీజేపీ పార్టీ అధికారంకి వస్తుంది. ఆయన అధికారంకి వచ్చినాక ఇంకా మిమ్మల్ని అంతం చేసి కూడా పక్క అని గట్టిగా మాట్లాడుకుంటే గట్టి సవాలు వేసి రేండు. కాళేశ్వరానికి బస్సులలో తీసుకుపోయి ఎంత గొప్ప ప్రాజెక్టు, ఎంత అద్భుతమైన ప్రాజెక్టు, ఇదో మానవ అద్భుతం అని చెప్పినటువంటి కేసీఆర్ గత 6 నెలలుగా అక్కడికి సీమను కూడా పోనిస్తలేడు. పార్టీలు దేవుడెరుగు, సమాజ శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తులు దేవుడెరుగు, ఈ రాష్ట్రం బాగుండాలని కోరేటువంటి వాళ్ళు దేవుడెరుగు. ఒక పురుగు కూడా పోకుండా మొత్తం మేడిగడ్డ, అన్నారం, సున్నిళ్ళ ప్రాజెక్టు దగ్గర పోలీసు బూట్ల తప్పుడు తప్ప, పోలీసు పారాలు తప్ప అక్కడ మనిషి మాత్రం తిరగనట్లేదు. ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా కేసీఆర్, ఇది కాకపోతే, నేను చెప్పేది వాస్తవం కాకపోతే కరీంనగర్ ఎస్ఆర్ఎస్ గ్రౌండ్లో నీవు రా, చర్చకు సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్లో 18 మోటార్లుంటే ఒక్క మోటార్ కూడా బాగు కాలేదు ఇప్పటికి కూడా. అన్నారం పంప్ హౌస్లో 12 మోటార్లుంటే 4 మోటార్లు అక్కడ ఇక్కడ ఏర్పాటు చేసి దాన్ని నడిపించి నడుస్తున్నాయని చెప్పి భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నావు కేసీఆర్. ఇవాళ ఇది నీ అబ్బ సొమ్ము కాదు సుమా, ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి దీంట్లో జరిగిన వ్యవహారం ఏందో, ఇక్కడ జరిగిన నష్టమైందో ప్రజలకు చెప్పాల్సిన కర్తవ్యం లేదా, బాధ్యత అనేది కాదా అని చెప్పి ఈ వేదిక నుంచి వెళ్ళి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీకు తెలుసో తెలియదో కాంట్రాక్టర్లకు మాత్రం రూపాయి బాకీ లేకుండా వెంటనే చెల్లించండు, కానీ మేడిగడ్డ 1000 ఎకరాలు, అన్నారం 400 ఎకరాలు, సుందిల్లా 600 ఎకరాలు ఈ గుర్తించబడ్డాయి మాత్రమే కాకుండా 100 ఎకరాలు భూములు మునిగిపోయినప్పటికీ కూడా ఈనాటికి కూడా రూపాయి కంపెన్సేషన్ ఇవ్వకుండా ఆ ప్రాంత ప్రజల కళ్ళల్లో మేడిగడ్డ చూసి ముడుస్తలేరా ప్రజలు, సుందిల్లా అన్నారం చూసి ముడుస్తలేరా ప్రజలు, మంచి మిర్చి కలర్ మిర్చి పండేటువంటి ఆ డెల్టా భూములని
నిండముంచి రైతుల కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి నేను చెప్పట్లే. ఆ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఇలా శాపనార్థాలు పెడుతున్న చరిత్ర మీ అందరూ కూడా తెలుసు అని చెప్పి సందర్భంలో చేస్తూ ఉన్నాం. ఇవాళ గత మూడేళ్ళు అవుతుంది సంవత్సరానికి 240 టీఎంసీ ఎత్తిపోతా అని చెప్పిండు. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా, వర్షాలతో ఎస్ఆర్ఎస్పై నిండి మిడిమానేరు ద్వారా నీళ్ళు వచ్చాయి తప్ప ఎత్తిపోతల ద్వారా ఇప్పటికి కూడా నీళ్లు రాలేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి తెలంగాణలో పనిచేసి తెలంగాణకు పెద్ద మనిషి లేకున్నాడు, కానీ సార్ని మోసం చేసేయాలని గప్పటి సంది ఇప్పటి వరకు ఎయిటల్ రాజేందర్ సార్ సీఎం కేసీఆర్ సార్ మీద మస్తు పోరాటం చేస్తున్నాడు. హౌ మరి సార్ మాట్లాడాలని మొత్తం సమజ్ అవుతున్నది. कि संजय बंडी जी को आपका सांसद चुनने पर आपको सही सांसद मिला कि नहीं मिला, मिला कि नहीं मिला? मैं पीछे से सुनना चाहता हूं, सांसद संजय बंडी आपको सही सांसद मिला कि नहीं? मित्रों, सबसे पहले तो मैं आपको बधाई देता हूं और धन्यवाद देता हूं कि आपने भारतीय जनता पार्टी के संजय बंडी जी को सांसद के रूप में चुना है. ये यात्रा उनके नेतृत्व में निकली है और मुझे खुशी है आपको बताते हुए कि 5 चरणों में 114 दिन की यह पद यात्रा रही है. 56 असेंबली कंस्टिट्यूएंसीज को कवर करते हुए 1458 किलोमीटर पद यात्रा करते हुए आज हम करीमनगर में यहां इस यात्रा की समाप्ति कर रहे हैं. मित्रों, यह यात्रा रुकने वाली नहीं है, यह तो शुरुआत है. इसके साथ साथ प्रजा घोषा बीजेपी भरोसा इस यात्रा को भी हम गांव गांव घर घर पहुंचाने वाले हैं और हमारे सभी नेता उसमें शामिल होने वाले हैं. और उसी तरीके से एक नारा भी आप लोगों ने तय किया है, सालू डोरा सेलालू डोरा अभियान. इस अभियान के तहत इनफ इज इनफ, गुड बाय केसीआर, इसको भी हमको समझने की जरूरत है. और साथ ही साथ मैं यह भी बताना चाहता हूं कि दूसरे फेज में और तीसरे फेज में और अभी जब मैं आ रहा था तो मेरी यात्रा को भी रोकने का काम टीआरएस ने किया और टीआरएस के लोगों ने किया. मैं केसीआर को बता देना चाहता हूं कि ये प्रजातंत्र है, दमन को प्रजातंत्र के अंदर इतिहास के कूड़ेदान में दफन कर देती है. ये जनता है, इसको पहचानो, इसको समझो. और इसीलिए मैं ये कहना चाहता हूं పార్టీ జేపీ నడ్డా సార్ కూడా మాట్లాడుకుంటూ మస్తు గరమైండు. ఇక సీఎం కేసీఆర్ సార్ గుడ్ బై చెప్పాలి. బీజేపీ పార్టీ అధికారానికి వచ్చినా కుట్టదు అసలు ముచ్చటని చెప్పుకుంటా ముఖ్యమైన ముచ్చట ముక్కు సూటే చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తానికి ఇప్పుడు మాట్లాడిన కమలం పువ్వు పార్టీ లీడర్లు మాట్లాడితే ఇక వచ్చే ఎన్నికల పక్క కమలం పువ్వు పార్టీ ముందడి పెట్టే ఉన్నానంటున్నాను ముచ్చటిన పబ్లిక్.